అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మాది అనంతసాగరం మండలం, గౌరవరం విలేజ్, నెల్లూరు డిస్టిక్. మేము వచ్చి 21వ తేదీ ఆపరేషన్ చేయించుకున్నాం. ఇక్కడ మా అమ్మ పేరు వచ్చి లక్ష్మమ్మ, పట్నం లక్ష్మమ్మ. మా అమ్మ 21వ తేదీ ఆపరేషన్ ఇక్కడ చేయించుకున్నారు ఏరియా హాస్పిటల్లో, ఆత్మకూరులో. ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మా అమ్మకి ఇన్స్పెక్షన్ అయింది, కన్ను ఇన్స్పెక్షన్ అయ్యి ఇప్పుడు కన్ను పోయే స్థితిలో ఉంది. కన్నే తీసేయాలా అంటున్నారు, దానికి న్యాయం చేయకూర్చమని నేను మీడియా ముందుకు వచ్చున్నాను. చెప్పండి. సర్వాణి మేడం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు నెల్లూరు తీసుకెళ్ళమన్నారు, అర్జెంటుగా నెల్లూరు తీసుకెళ్ళండి, కన్ను బాగా ఇన్స్పెక్షన్ అయింది అని చెప్పారు. 2 రోజులకే కన్ను ఇన్స్పెక్షన్ అయిపోయింది, ఫుల్గా ఇన్స్పెక్షన్ అయింది, అర్జెంటుగా నెల్లూరు తీసుకెళ్ళమన్నారు. నెల్లూరు తీసుకెళ్ళిన తర్వాత నెల్లూరు నుంచి మళ్ళీ తిరుపతికి కూడా తీసుకెళ్ళమన్నారు. అక్కడ నెల్లూరుకి సర్వాణి మేడం గారు వచ్చారంట. అక్కడికి వచ్చి పోతే కన్నే కదా పోయేది, ప్రాణం పోద్దా, కన్ను పోతే నేను 6,000 రూపాయలు పెన్షన్ రాపిస్తానని కూడా చెప్పారంట మేడం గారు. మేము ఫోన్ చేస్తేనేమో మేము చేయలేదు అని అన్నారు మేడం గారు. ఆ మాట చెప్పారు, మళ్ళీ తిరుపతికి పొమ్మని చెప్పి 1,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి పంపించారంట. అక్కడికి వెళితే ఇప్పుడు అక్కడ డాక్టర్స్ అన్ని చెకప్లు చేసిన తర్వాత మేము ఇంజెక్షన్స్ వాడతాము, ఇన్స్పెక్షన్ తగ్గితే తగ్గొచ్చు, తగ్గకుండా ఉంటే కన్ను తీసేయాలని ఆ డాక్టర్స్ మా దగ్గర చెప్పిండ్రు. మేమేం చేయాలో మాకు అర్థం కాలేదు. ఖచ్చితంగా ఈ మీడియా వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలని నేను మీడియా ముందుకు వచ్చి నిలబడుకొని ఉన్నాను. ఖచ్చితంగా నాకు న్యాయం చేకూర్చండి. ఆమె అనుభవించిన ఈ 5 రోజులు నరకాన్ని ఏ పగస్తుడు అనుభవించకూడదు, ఎవరికి ఈ దుస్థితి రాకూడదు. మేము డబ్బు పెట్టుకోలేని స్థితిలోనే ఉండబట్టే కదా మేము ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేయించుకునింది. ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల కంటిలో చుక్కల కోసం మేము ఆపరేషన్ కోసం వస్తే కన్ను తీసేయాల్సిన దుస్థితి ఈరోజు ఎవరికి రాకూడదు. ఇటువంటి పరిస్థితి ఎవరికి, ఏ పేదోడికి రాకూడదు. అసలు ఈ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు రావద్దు. అసలు ఆపరేషన్లు ఏమి చేపించుకోవద్దండి. మొత్తం ఏం జరిగింది ఏది మొత్తం కూడా చెప్పండి. మా అమ్మ మాది గౌరవారము, అనసార మండలము. మేము కన్ను ఆపరేషన్ అని మా అమ్మకి చుక్కల మందు అని ఇటు తీసుకొచ్చినాము. ఆమె డాక్టర్ అమ్మ ఆపరేషన్ చేసింది, చేసిన సోమవారం అట్లా రమ్మనింది. మేము సోమవారం వస్తే లేదు ఇక్కడ కుదరదు, మీరు అర్జెంటుగా నెల్లూరుకు పోండి అనింది. ఏం ప్రాబ్లం సార్ అంటే ఆమెకి కొంచెం చీమ్ చేసిందని డాక్టర్ గారు మాత్రం చెప్పారు. ఆ రోజు మేడం మాత్రం లేదు. మేము ఆడికి నెల్లూరుకు పోయిన తర్వాత డాక్టర్లు 2 ముగ్గురు చూసినారు నెల్లూరులో. చూసి ఆమెకి ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయింది కన్ను, వెనక గుడ్డుకు కూడా, నలుగుడ్డుకు కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. అది ఇక్కడ కుదరదు, మీరు అర్జెంటుగా తిరుపతికి పోండి అనింది. తిరుపతికి పోమంటే మేడం మేము ఇప్పుడు అనుకోకుండా ఏం తీసుకోలేదు మేడం, మేము ఎట్ట పోవాలి సార్, నాకు భయం వేస్తుంది అన్నాను. అంటే లేదు అని చెప్పి డ్రాప్స్ అవి ఇచ్చారు. వేసుకుంటా గంటకొకటి వేసుకుంటా వెళ్ళిపోండి మీరు బస్సులో ఇప్పుడే అని చెప్పిండ్రు. మా ఇంటికి ఫోన్ చేసి మా వాళ్ళకి అందరు చెప్పి మేము ఏడ్చుకొని తర్వాత వెళ్ళిపోయినాము. ఆ అమ్మ ఛార్జ్ కూడా లేదని మేము మా అమ్మ మేడం అంతలోకి వచ్చింది. వచ్చి ఏమ్మా ఏమవుతుంది ఎక్కువ మాట్లాడుతుండవే, మీ అమ్మకి ఏమవుతుంది, కాకపోతే కన్నే పోతుంది, దానివల్ల ఈ ప్రాణానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు, పోతే కన్ను పోతే సర్టిఫికెట్ కానీ మీరు తెచ్చుకుంటే 6,000 పింఛని నేను చేపిస్తాను మీ అమ్మకి మేడం గారు ఆ మాట చెప్పి. మాకు ఛార్జీ కూడా లేదు మేడం, వెళ్ళాలని నాకు భయం వేస్తుందంటే సర్వాణి మేడం గారు ఆ మాట చెప్పిండ్రు. తర్వాత 1,000 రూపాయలు డబ్బులు మేడం ఇచ్చింది. మేము తొందరగా తిరుపతికి పోయినాము. మాకు అక్కడికి పోతేనే డాక్టర్లు 11 గంటలు అయింది. మేడం ఏమంటే సీరియస్ కేసు అని రాసిందని చెప్పి డాక్టర్లు తొందరగా వచ్చి చూసి తెల్లారి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది, తగ్గితే మందులతో తగ్గొచ్చు, లేదంటే తగ్గొచ్చు, లేదంటే మాత్రం చూపు మాత్రం మేము అసలు చెప్పలేము అని అనింది. మేము ఎంత దూరము వచ్చింది, మేము కన్ను బాగా అవుతుంది అని వచ్చితే అసలు చూపే లేకుండా మేడం గారు చేసినారు. ఇట్లాంటి పరిస్థితి ఇంకా ఈ ఊరికి కూడా రాకూడదని మాకు జరిగిన అన్యాయం న్యాయం చేయాలని మేడం గారిని అడుగుతున్నాం. మేము పిల్లలకి ఇన్ఫెక్షన్ అయింది, గుడ్డు నిండా ఆమెకి ఇన్ఫెక్షన్ ఉంది. అది ఒక ఇంజెక్షన్ రోజు, ఒక ఇంజెక్షన్ 500 అవుతుంది అంట. ఆ ఇంజెక్షన్ రోజుకి 4-5 వేస్తే తప్ప అది
కంట్రోల్ కాదని చెప్పిండ్రు. ఎందుకు సార్ అటు ఎందుకు అయింది సార్ అంటే, అక్కడ మమ్మల్ని అడుగుతారు ఏమో అంత అయిపోయినాక, అక్కడ మీ డాక్టర్లు చేశాను కదా ఆపరేషన్ పోయి డాక్టర్ని మీరు అడగండి అని అక్కడ చెప్పిండ్రు తిరుపతిలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.